రాజకీయ పార్టీలు తమ భవిష్యత్తు కోసం చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక పక్క వైసీపీ అధికార వికేంద్రీకరణ మూడు రాజధానులతో ముందుకు వెళ్తామంటుంటే, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీలు అమరావతిలోనే రాజధాని ఉండాలని ఉద్యమాలు చేస్తున్న సంగతి చూశాం. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తే లేదనుకుంటున్న సమయంలో ఒక కొత్త వివాదాన్ని తెర మీదకి తీసుకొస్తోంది. కేవలం తన ఉనికిని కాపాడుకోవడం కోసమే ఈ వివాదాన్ని సృష్టిస్తున్నట్టుగా కనబడుతోంది. తెర మీదకి వచ్చిన కొత్త విషయం గ్రేటర్ రాయలసీమ. మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి గ్రేటర్ రాయలసీమ, ఆరు జిల్లాలతో కూడిన గ్రేటర్ రాయలసీమ కోసం ఉద్యమం ప్రారంభిస్తామని, 2021 సంక్రాంతి తర్వాత ఇది మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్తానని, చాలామంది నాయకులు తనతో కలిసి వస్తారని చెప్తున్నారు. అంతేకాదు, ఒక అడుగు ముందుకేసి గ్రేటర్ రాయలసీమకి ఏది రాజధానో కూడా ఆయన అప్పుడే చెప్తున్నారు. గ్రేటర్ రాయలసీమ ఇవ్వాలని కేంద్రం, తిరుపతి రాజధానిగా ఉండాలని గ్రేటర్ రాయలసీమకి. ఈ విషయాన్ని 2014లోనే సోనియా గాంధీకి తన ఉత్తరం రాశానని, సోనియా గాంధీ తన మాటలు పట్టించుకోకుండా ఆంధ్ర తెలంగాణ బైఫర్కేషన్ విభజనకే ముందుకు వెళ్ళారని, గ్రేటర్ రాయలసీమ కావాలని, ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తానని గంగుల ప్రతాపరెడ్డి చెప్పడం మళ్ళీ జనాల్లో ఒక్కసారి ఇప్పటికే తెలంగాణ ఆంధ్ర విభజన తర్వాత ఆంధ్ర ఇంకా కోలుకున్న పరిస్థితుల్లో కనబడలేదు. ఈ గ్రేటర్ రాయలసీమ ఉద్యమం ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ అలజడులకి కారణమయ్యేట్టుగా కనబడుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే రాజధాని విషయం తేలక అమరావతి, వైజాగ్ అనే వివాదంతో ఇప్పటికే మనకి అభివృద్ధి కుంటుపడినట్టుగా కనబడుతోంది. అందులో కోవిడ్ మహమ్మారి 2020లో ఎంత ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసిందో, ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఆగిపోవటం, ఇవన్నీ మనం చూసాము. ఇప్పుడిప్పుడే ప్రజలు తేరుకుంటున్నారు. ఆంధ్రాలో ప్రభుత్వం కూడా ఒక అడుగు ముందుకు ఇప్పుడే వేస్తుంది. ఇలాంటి సమయంలో ఈ గ్రేటర్ రాయలసీమ ఉద్యమం ఆంధ్రప్రదేశ్ని మరింత అంధకారంలోకి నెట్టేట్టుగా కనబడుతోంది. ఇప్పటికైనా రాజకీయ పార్టీలు తమ సొంత ప్రయోజనాల కోసమో ఇలాంటి వివాదాలు సృష్టించకుండా ఉన్న రాష్ట్రాన్ని చక్కదిద్దుకుంటే చాలా బాగుంటుందని, పారిశ్రామికంగా అభివృద్ధి చేసుకుంటే ఇంకా బాగుంటుందని రాయలసీమ ప్రజలు కోరుకుంటున్నారు.